నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. మా తోటలోని పసుపు పండిందండి. ఇదిగోనండి, చక్కగా పండి పసుపు రంగు చెట్లు వచ్చి ఇలా ఓడిపోయాక మనం వీటిని తిరగేసి కొమ్ములని తీసుకోవాలండి. నేను 4 ట్రైల్లో వేశాను ఈ సంవత్సరం. ఎందుకు అంటే విత్తనాలు నాకు ఎలకలు అయితే తినేసాయండి. కున్నే ఉన్నవి అవే వేసుకున్నా. గత సంవత్సరం అయితే నాకు పసుపు అయితే చాలా పండిందండి. ఈ సంవత్సరం ఇంతవరకే వచ్చాయి. చూద్దాం, వచ్చే సంవత్సరం ఎక్కువగా వేసుకుందామండి. ఇందులో కొన్ని మొక్కలు వచ్చాయండి, మనం తీసి వేరే వాటిల్లో వేసేద్దాం. వేసి ఇవి దించడానికి మీ బాబాయ్ సహాయం తీసుకుందాం. ఈ మొక్కను తీసాం కదండి, ఇలా ఒక కవర్లో నాటుకొని ఒక చెట్టు మొదలన పెట్టి వాటర్ పోసి దీన్ని అలా చేయటం వలనండి ఈ ఎండ తాకిడికి తట్టుకుని ఈ నీడలో ఉండటం వలన తొందరగా కోలుకుంటుంది. నేను ప్రతి మొక్కల్ని ఇలా తీసుకుని వేసి తర్వాత వాటిని ఎక్కడ వేయాలో అక్కడ వేస్తానండి. ఈ ట్రైల్లో పసుపు మనకే జనవరి నెలలో తీస్తున్నామండి కుండీలో మాలని. కానీ నేల మీద అయితే మనకే ఫిబ్రవరి నెల దాకా తీయరండి. ఇది మనకి ట్రైలో మాలనే బేగా ఎండిపోవటం జరుగుతుంది. ఒక నెల ముందే వచ్చేస్తుంది మనకి. అదే నేల మీద అయితే అండి మనకిది 8 నెలలు పంటట అండి. మనకైతే 7 నెలలకే వచ్చేస్తుంది పంట. ప్రతి మొక్కనే నేను స్టాండ్ల మీద పెట్టుకుంటానండి. స్టాండ్లు అంటే ఏవో మంచి మంచి స్టాండ్లు అని అనుకోకండి. మా ఇంట్లో ఉన్న చెక్క మొక్క కలిపి నేను వాటిని ఇటుకల సహాయంతో చిన్న చిన్న స్టాండ్లా చేసుకుంటానండి. గత సంవత్సరంలో మేము ఒక పెన్షన్కి వెళ్ళి వచ్చి పసుపుని ఇలా తిరిగేశానండి. మరి ఈ సంవత్సరంలో గృహప్రవేశానికి వెళ్ళి వచ్చి ఈ పని చేస్తున్నాం. మా లియోని కూడా పిలిచారండి సాయం చేస్తుందని. ఏం చేస్తుందో చూడండి, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఇది మా తోటకి కోతుల నుంచి బాగా కాస్తుందండి. కోతులు వచ్చాయంటే చాలు, చకచక పైకొచ్చి ఇవన్నీ కాపలా కాస్తుంది. తర్వాత ఈ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదండి, వీటిని ఉపయోగించుకొని నేను మరోసారి ఆ కుండీలకి ఎరువుగా తయారు చేసుకుంటానండి. అవి కూడా మీకు వీడియోలో చెప్తాను మట్టిని ఎలా రెడీ చేసుకోవాలో. కానీ ఈ సంవత్సరం పసుపు అయితే చాలా తక్కువ అండి. మనకే నిరుడైతే అండి నేను కవర్లో వేశానండి. కవర్లో పంట చాలా బాగా వచ్చింది. ఇది ట్రైలో కంటే మనకే 12x12 కవర్లు అయితే అండి ఒక కొమ్ము పడుతుందండి. కానీ ఒక్కొక్క కవర్కి కేజీ పసుపు అవుతుంది. ఈ సంవత్సరం నేను కొంచెం పనులు ఒత్తిడి వల్ల, అంటే మా చిన్నమ్మాయి ప్రయాణం వల్ల ఇటు అటు తిరగటం చేయటం, పసుపుకి నేను కేర్ అయితే తీసుకోలేదండి. నేను ఎండు టాకుల్ని తుక్కు కిచెన్ వేస్ట్ కలిపి ఒక తొట్టులో పెడుతుంటాను కదండి, అవి పూత వచ్చే వరకు మనకి వీటికి ఏమీ అవసరం లేదండి. ఆ తర్వాత పంట వచ్చేసరికి 3 కంపోస్ట్ ఇవ్వాలి. కానీ నేను ఈ సంవత్సరం ఒక్కసారి ఇచ్చానండి. మీకు తెలుసు కదా, తిరుపతి ప్రయాణం తర్వాత మా అమ్మాయి అమెరికా ప్రయాణం, ఈ ప్రయాణాల్లో మేము వీటినైతే కొంచెం తక్కువ కేరే తీసుకున్నా. చూశారు కదా ఎంత బాగుందో పసుపు. నిజంగానండి ఆర్గానిక్ పంట ఎంత వచ్చినా చాలండి. మాకైతే ఈ పసుపు సంవత్సరం వరకు వస్తుందండి. నిరుడు అయితే నేను 4 పెట్టడానికి ఉంది అంతే. మరి వచ్చే సంవత్సరం ఎలకలకి దొరకకుండా దాయాలండి. ప్రతి కొమ్ముని కొరికి పాడేసినాయండి ఇవి. ఇవి నీటి దుంపలండి, ఈ అడుగుని దాచుకుంటాయట నీరు. ఇవి మనకు ఉపయోగపడవండి కంపోస్ట్లో వేసేసుకోవటమే. చూసారా ఎంత బాగున్నాయో. ఈ పసుపు అక్క వేసిందండి, చాలా బాగా వచ్చాయట. చాలా హ్యాపీగా నాకు వీడియో తీసి పంపించిందండి. నేను అది కూడా మీకు ఈ వీడియోలో పెడతాను. చూసారా ఈ తల్లిదుంపనే మనం మొక్కలుగా వేసుకోవాలండి. ఎంత బాగున్నాయి చూసారా. మా కావ్య పార్దు వచ్చాక తీద్దామని ఉంచానండి, లేకపోతే నేను ఇదివరకే తీసేయాలి ఈ పసుపుని. కానీ పెన్షన్కి వెళ్ళి వచ్చి వాళ్ళు అలసిపోయి అక్కడ చాలా వీడియోస్ చేశారండి.
అలసిపోయి నిద్రపోతున్నారు. ఎంత లేపినా లేగలేదు. అయితే నాకైతే లైటింగ్ అయితే పోతుంది, అందుకే నేను ఉమా నేను ఇలా మీ బాబాయ్తో చక్కగా వీటిని పసుపు నేనైతే వెంచేసుకోవటం జరిగిందండి. నాకు సుమారు 5-6 కేజీలు ఉంటాయండి ఈ పసుపు. అంటే మనకి ఎండితే 1 కేజీ కేజీ పావు అవుతాయండి. గత సంవత్సరంలో అయితే నాకు 2 కేజీలు సుమారు వచ్చాయండి. మా ఎల్లుడి గారు అయితే ఇంత కష్టం ఎందుకండి, కొనుక్కుంటే పోయేది అని అంటున్నారు. అయితే నాకు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇంత పెద్దది ఉంది, మీ అందరికీ నేర్పాలి కదా. నేనే కొంటే రేపొద్దున్న మీకు మీ అందరికీ ఎవరు చెప్తారండి? నాకు 20,000 మంది ఫ్యామిలీ, ఇవాళ నాకు పిల్లలు ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో. నా అనుభవం మీ అందరికీ చెప్పాలి కదా. అయితే ఆర్గానిక్ పసుపు మనకి ఎవరు అమ్ముతారండి? నేను 4 ఉంటే పెడతానే కానీ నేను అమ్మను కదా. అందుకే మీ అందరూ కూడా ఇలా ఔషధ గుణాలున్న వస్తువుల్ని కంపల్సరీగా పెంచుకోండి. ఉమా వచ్చిందండి నాకు సహాయంగా. మేమందరం కలిసి పసుపుని కడిగి 1 డబ్బాలోకి వేసామండి. వేసి చక్కగా దీన్ని ఉడకపెట్టాలండి. 4 పొంగులు వచ్చేటట్టు ఉడకపెడితే ఇది మనకే పసుపు రెడీ అవుతుంది. అది కూడా మీకు మరో వీడియోస్లో పెడతానండి. ఇదిగోనండి పసుపు అయితే ఎలా కడిగాం, ఎంత చక్కగా ఉందో. నాకైతే 3 సంవత్సరాల నుంచి నేను ఈ పసుపుని పండిస్తున్నానండి. 1వ సంవత్సరం నాకు కేజీ పావు అయ్యాయండి, వీటికంటే తక్కువే అయినాయి. 2వ సంవత్సరం నాకు 10 కేజీలు పసుపు అయ్యిందండి. అంటే నాకు సుమారు 2 కేజీల పైనే నాకు పసుపు అయితే వచ్చిందండి. ఇప్పుడు సుమారు 6 కేజీల వరకు ఉండొచ్చండి, 5 నుంచి. నేనైతే తీయలేదు. ఇలా ఇంత చక్కటి పంటని మనం చిన్న చిన్న కుండీల్లో పండించుకుంటున్నాము అంటే చాలా హ్యాపీ కదండి. మీ అందరూ కూడా ఇలా పండించుకొని మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను వెంటనే రిప్లై ఇవ్వాలి అంటే నాకు తెలుగులో కామెంట్ చేయండి. వెంటనే మీ అందరికీ దగ్గరుండి నేను పంట పండించుతా, నేను ఇస్తున్నా మీకు హామీ. నేను ప్రతి మొక్కనే కొడానండి. సులువైన పద్ధతుల్లో పెంచే విధానం ఏంటంటే మన ఇంట్లో మన తోటలో కిచెన్ వేస్ట్ కానీ ఇలా ఎండుటాకులు కానీ ఇలా వేసి లేరు లేరుగా మట్టి వేసి 20 రోజులు పక్కన పెడతానండి. దీంట్లో కుదిరితే మనం తోటకూర గింజలని వేసుకోవచ్చు, లేకపోతే మనం వీటిని 20 రోజులు ప్రతిరోజు వాటర్ ఇచ్చి పక్కన పెడితే మనకే మంచి మట్టి అవుతుందండి. దీంట్లో మనం ఏ మొక్క వేసినా పూత వచ్చే వరకు దీనికి మనం ఏ పోషకాలు ఇవ్వాల్సిన పని లేదు. మీకు ఇంకా వివరంగా మరో వీడియో చేస్తానండి. ఈ స్టాండ్లు ఎలా పెట్టానో, ఏమేమి ఉపయోగిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు మరో వీడియోలో చెప్తానండి. అర్థమవుతే ఓకే, లేకపోతే నన్ను అడగండి. ఇదిగోనండి పసుపు అయితే ఎలా వచ్చింది, ఎంత బాగుందో కదా. ఎంత ఆర్గానిక్ పసుపు మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా మనం కొనలేమండి. చూసారు కదా, లైటింగ్ అయితే అయిపోయిందండి, సీకట పడిపోయింది. ఇక్కడతో నేను వీడియో అయితే రాదు. ఇక్కడతో నేను ఎక్కడ ఆపేసి ఉదయం వచ్చి ఎన్ని సర్దుతానండి. ఎలాగ వర్షం రాదు కదా, శీతాకాలం కదా. మీలో ఎవరైనా పసుపు పండించుకోవాలని ఆలోచన ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఈ తల్లిదుంపలనే మనం 6 జూన్ నాటుతామండి. అప్పటి వరకు వీటిని నీడ పట్టున ఎండబెడదాం. గత సంవత్సరంలో ఎలకలకు దొరికి ఇవి కొరికి నాకు చాలా నష్టమైతే చేశాయండి. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా దాస్తాను వీటిని. అవి అప్పుడు కూడా నేను దాసానండి అటికి మీద, అక్కడ అలా చేశాయి నాకు ఎలకలు. ఇవి నేను బాగా కడగలేదటండి. మా కావ్య పార్దు ఉదయం లేచి ఇవి నల్లగా ఉన్నాయి, మట్టిగా ఉంది అని నాకు చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అలా తెల్లగా రావాలటండి, అవి ఎర్రగా ఉన్నాయట, మట్టి ఉందట. మేము ఆల్రెడీ చేసిన పనిని మరోసారి వేసి ఎలా తీస్తున్నారో చూడండి. వాళ్ళే చాలా శుభ్రంగా కడుగుతున్నారట. వీటిని ఎలాగో ఉడకపెడతాం కదా, అందుకే నేను
అన్నిసార్లు అయితే కడగలేదండి. కానీ వీళ్ళ చూడండి, వీళ్ళ సరదా ఎందుకు కాదనటం. సరే, వాళ్ళకి ఆనందం, మనకి అంతకంటే ఇంకేం కావాలండి. వాళ్ళ హ్యాపీగా ఏం తెలుసుకుందామన్నా చెప్పడానికి నేను రెడీ. మీ అందరికీ కూడా మొక్కలు ఎలా పెంచాలి, ఏం చెయ్యాలి, ఏమివ్వాలి, మీకు ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. కామెంట్ ఎలా చేసినా పర్వాలేదు, కానీ నేను రిప్లై ఇవ్వాలి తొందరగా అంటే కొంచెం తెలుగులో కామెంట్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇవ్వగలను. చూడండి, వీళ్ళ కష్టం ఎంత కష్టం వచ్చిందో, ఎంత కష్టపడుతున్నాడో మా పర్దు. అక్క పసుపు వేసిందండి. నేను కిచెన్ వేస్ట్ మట్టి రంపం పొట్టు ఎత్తి పక్కన పెట్టానండి. నెల రోజుల తర్వాత 3 పసుపు కొమ్మలు వేసిందండి. ఇప్పుడు 2 కేజీల పచ్చి పసుపు వచ్చింది. ఇలా మీలో ఎవరైనా పసుపు పెంచుకోవాలన్నా, కూరగాయలు ఏవైనా సరేనండి పెంచాలి అనుకుంటే మా ఛానల్లో ఫాలో అవ్వండి. చక్కటి వివరాలు వివరంగా వివరించాను. మన ఇంట్లో ఉన్న వేస్ట్తో మొక్కలను పెంచుకుందామండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట చెమ్మలు టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా అందుతుంది. నా వీడియో చూస్తున్నారే కానీ లైక్ అయితే చెయ్యట్లేదండి. చెయ్యండి అమ్మా, డబ్బులేం అవ్వవుగా. మీ అందరికీ నా ఛానల్ ఎంత బాగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఉంటానండి, బాయ్ బాయ్.